కోవిడ్-19 వాక్సిన్ తీసుకునేందుకు ఏ ఒక్కరిని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే టీకా వల్ల వచ్చే రోగనిరోధకత ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి తమ శరీరంపై స్వయం ప్రతిపత్తి ఉంటుందని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ విధానంపై సంతృప్తిని వ్యక్తం చేసిన ధర్మాసనం ఏకపక్షంగా అసమంజసంగా ఉండేందుకు ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం ఏకపక్షంగా అసమంజసంగా ఉందని చెప్పలేమని పేర్కొంది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్లినికల్ ట్రయల్స్, పోస్ట్ జాబ్ కేసులకు సంబంధించిన డేటాను బహిర్గతం చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జాకబ్ పులియల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశించింది.